హరి ఓం తత్సత్ ఈ మధ్య ఇటలీలో నాయకత్వ మార్పు ఉంది ఆ నాయకత్వ మార్పులో భాగంగా మొట్టమొదటిసారి ఇటలీ చరిత్రలో ఒక మహిళ ప్రధానమంత్రిగా ఉంది ఆ మహిళ పేరే జార్జియా మలోని ఇందులో పెద్ద వింత ఏముంది ప్రపంచంలో అనేక దేశాల్లో మహిళలు ప్రధానమంత్రులుగా పనిచేశారు కానీ ఇక్కడ విషయం అంతా కూడా ఈమె తన ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఆమె జిహాదీలను తరిమి కొడతాను ఇంకా మసీదుల్ని కట్టనివ్వను ఉండే వాటిని కూడా కూల్చేస్తాను అని రకరకాలుగా ఆమె ప్రజలకు వాగ్దానాలు చేస్తూ ఉంది అలా వాగ్దానాలు చేయడం మాత్రమే కాదు ఆమె అమలు చేసి కూడా చూపిస్తాను అని ఆమె సవాలు విసురుతూ ఉంది ఇంతకీ ఆమె ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా తమ ప్రజలకు ఈ జిహాదీల నుంచి రక్షణ కల్పించడానికి ఏమేమి వాగ్దానాలు చేస్తుందో చూస్తే విస్తుపోతారు ఇటలీలో ఇటలీ దేశం మొత్తం మీద ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో కూడా ఒక కొత్త మసీదుని కట్టనివ్వను ఏదైనా ఉన్న మసీదుని మరమ్మత్తు చేసుకోవాలంటే కూడా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి అంటే మరమ్మత్తులు కూడా ఆమె అనుమతిని ఇవ్వదనమాట ఇంకా ఏదైనా కొన్ని మసీదుల్లో ఎటువంటి అసాంఘ్య కార్యకలాపాలు ఏదైనా జరుగుతున్నట్లుగా ఆమెకు అనుమానం వచ్చిన జిహాద్ గురించి అక్కడ పీచింగ్ చేస్తున్నట్టు అనుమానం వచ్చినా ఆ మసీదుల్ని పగలగొట్టేస్తాను తర్వాత ఇంకొక చాలా ముఖ్యమైనది ఏమిటంటే ఇక్కడ మసీదుల్లో ప్రతిరోజు కూడా అజాన్ చదువుతూ ఉంటారు ఈ అజాన్ అనేది అరబిక్ భాషలో చదువుతారు కానీ ఆమె కొత్త రూల్ తీసుకురాబోతుంది అదేంటంటే ఇటలీ దేశం మొత్తం మీద ఏ మసీదులో కూడా అరబిక్ భాషలో అజాన్ చదవ చదవడానికి వీల్లేదు ఇంకా ఇంకా వాళ్ళు దాన్ని తర్జుమా చేసి ఇటలీ ఇటాలియన్ భాషలో చదవాలన్నమాట అరే ఇలా భాష మారిస్తే పెద్ద వింతేముంది అని మీరు అనుకోవచ్చు కానీ అసలే అసలైన విషయం అక్కడే ఉంది వాళ్ళ యొక్క ఆ అజాన్ని మీరు మీ యొక్క భాషలో కన్వర్ట్ చేస్తే అది చాలా అభ్యంతకర అభ్యంతరకరంగా ఉంటుందన్నమాట అంటే మీ దేవుళ్ళందరూ కూడా సైతాన్లు మా దేవుడు మాత్రమే నిజమైన దేవుడు అనేటట్లుగా దాని యొక్క ఒరిజినల్ మీనింగ్ అనేది వస్తుంది మరి అటువంటివన్నీ కూడా ఈ టోపీ పెట్టుకొని శాంతి మతం అని చెప్పుకుంటూ వీళ్ళు అలా పెద్ద పెద్ద మైకులు పెట్టి అలా అరిచినప్పుడు ఏమవుతుంది ఆ విషయాలన్నీ కూడా ఆ ఇటలీలో ఉన్న ప్రజలందరికీ అర్థమైపోయి వీళ్ళని దేశద్రోహులుగా పరిగణిస్తారు అక్కడ ఆమె పెద్ద మాస్టర్ స్ట్రోక్ కొట్టిందనే చెప్పాలి తరువాత ఇంకా చాలా ముఖ్యమైనది ఒక మసీదుకి ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి అనే విషయం గురించి ఆమె టైట్ కంట్రోల్ పెట్టబోతుంది ప్రతి మసీదు కూడా ప్రతీ నెల తమ ఖర్చులకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలి ప్రభుత్వానికి ఏదైనా వే రాకూడని సోర్సెస్ నుంచి వాళ్ళకి నిధులు వస్తున్నట్లుగా అనుమానం కనుక కలిగితే ఆ మసీదుని రద్దు చేసి పగలగొట్టేసి అక్కడ ఉన్న హిమాములందరినీ కూడా జైల్లో పెట్టేస్తుందంట అలా భవిష్యత్తులో ఇటలీ దేశంలో జిహాదీలకు కష్టకాలం అనే మనం చెప్పాలండి ఇంకా ఆమె ఒక కొత్త నినాదాన్ని ఇటలీ దేశంలో ఇప్పుడు మారుమోగిస్తుంది నా దేశం నా మతం నా దేశ సంస్కృతి అంతేగాని ఈ పరాయి దేశ మత మతాల వాళ్ళకి సెక్యులరిజం పేరుతో మన దేశాన్ని దోచిపెట్టడము ఇంకా వాళ్ళ యొక్క సంస్కృతిని వాళ్ళు ఫాలో అయ్య అవ్వడానికి బురకాలు వేసుకోవడానికి మనం ప్రత్యేక చట్టాలు చేయడము ఇటువంటివన్నీ కూడా ఇక భవిష్యత్తులో ఎప్పుడూ లేకుండా చేసి మన దేశ సంస్కృతిని అభివృద్ధి చేయడానికి మన మతాన్ని మన యొక్క దేవుళ్లను అభివృద్ధి చేసేదానికి నేను కొత్త చట్టాలు తీసుకొని వస్తానని చెప్పి జార్జియా గారు ప్రత్యేక ప్రామిస్లు చేస్తూ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇది ఆమె ఏదో ఒక మతోన్మాదిలాగా అలా చేసుకుంటూ పోవడం కాదు ఇటువంటి నినాదాలు ఆమె చేసినప్పుడు ఇటువంటి క్యాంపెయినింగ్ ఆమె చేసినప్పుడు ప్రజల దగ్గర నుంచి అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది ఆమె ఒక ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ యాక్టివిస్ట్ అని తెలిసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆమెకు బాసటగా నిలుస్తూ ఉన్నారు ఆమె మాకు ప్రధానమంత్రిగా కావాలని అడుగుతూ ఉన్నారు ఒక మహిళ అయితే కావచ్చేమో ఆమె యొక్క విధానాలు ఆమె యొక్క ఆలోచనలు మాత్రం చాలా ఫార్వర్డ్గా చాలా వైలెంట్గా ఉన్నాయి అయినప్పటికీ ప్రజలు అదే కోరుకుంటున్నారు మరి భారతదేశంలో ప్రజలు మనం ఇలా ఉన్నామా మనం కనుక అలా ఉంటే మనం కూడా అటువంటి నాయకులు ఖచ్చితంగా వస్తారు ఒకప్పుడు ఫ్రాన్స్ దేశంలో సెక్యులర్ భావాలు లిబరల్ భావాలు పరిడవిల్లేవి అటువంటి ఫ్రాన్స్ దేశం ఈరోజు ఎందుకు ఇలా ఒక పచ్చి మతతత్వ దేశంగా మారిపోయింది అని పరిశీలిస్తే గతంలో ఫ్రాన్స్ దేశం తనను ఒక గొప్ప ఉదారవాదిగా తనను ఒక గొప్ప లిబరల్గా సెక్యులర్ దేశంగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఎంతోమంది జీహాదీలకు శరణా జిహాదీ శరణార్థులకు ఆశ్రయం కల్పించింది తరువాత తరువాత తెలిసొచ్చింది వీళ్ళు శరణార్థులుగా లోపలికి వచ్చి తర్వాత ఆ దేశాన్ని ఆక్రమించి శరణం ఇచ్చిన వారినే శరణార్థులుగా మార్చేస్తారు అన్న కఠోర వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాత ఫ్రాన్స్ ప్రజలు తిరగబడ్డారు మీరు మీ సెక్యులరు లిబరల్ లిబరల్ భావాలు మాకొద్దు మాకు మా దేశం కావాలి వీళ్ళు మమ్మల్ని బతకనివ్వడం లేదు అంటూ ప్రభుత్వం మీద తిరగబడ్డారు దాంతో ప్రభుత్వంలోను మరియు పాలకుల్లోనూ చాలా మార్పు వచ్చింది ముఖ్యంగా వాళ్ళలో కంటే కూడా ఓట్లు వేసే ఓటర్లలో పూర్తిగా మార్పు వచ్చింది వాళ్ళు తమ దేశాన్ని ఈ జిహాదీల యొక్క కబంధ హస్తాల నుంచి కాపాడుకోవాలి అని చాలా గట్టి నిర్ణయంతో ఉన్నారు వాళ్ళు మాకు ఫ్రీగా బియ్యం వద్దు మాకు ఫ్రీగా ఏమీ వద్దు కేవలం మా దేశం ఈ జిహాదీలు ఆక్రమించుకోకుండా ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే మా ఓటు అని కరాఖండిగా తేల్చి చెప్పేశారు గత ఫ్రాన్స్ గత ఇటలీ ప్రైమ్ మినిస్టర్ అయిన మ్యాక్రాన్ ఇదే విధంగా పైన నేను పోరాటం చేసి వాళ్ళందరినీ తనివేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు ఆయన కొన్ని స్టెప్స్ అయితే తీసుకున్నారు కానీ అవి ప్రజలకు సంతృప్తి కలిగించలేదు వాళ్ళు ఇంకా కఠినమైన చర్యలు ఇంకా బలమైనటువంటి యాక్షన్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు అనుకున్నంత వైలెంట్గా గత ప్రధానమంత్రి ప్రవర్తించలేదంట అందుకని ఇంకా కఠినమైన రైట్ ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ యాక్టివిస్టులని ప్రధానమంత్రిగా చేయాలని ఫ్రాన్స్ ప్రజలు తీర్మానించుకున్నారు అందుకని జార్జియా మెలోని గారికి ఫ్రాన్స్ ప్రజలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు భారతదేశంలో కూడా ప్రజలు ఎప్పుడైతే మారుతారో పాలకులు పార్టీలు కూడా మారుతాయి వాళ్ళు ఇచ్చే వాగ్దానాలు కూడా ఖచ్చితంగా మారుతాయి ముందు మారాల్సింది ప్రజలే ఇప్పుడు ఇటలీ దేశంలో మినీ పాకిస్తాన్లో ఆల్రెడీ చాలా తయారై ఉన్నాయి ఆ మినీ పాకిస్తాన్లో పరిస్థితి ఎలా ఉందంటే ఇటాలియన్ పోలీస్ ఫోర్స్ కానీ ఇటాలియన్ మిలిటరీ కానీ అక్కడికి వెళ్ళాలంటే భయపడుతూ ఉన్నారు వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి వస్తారని ఎటువంటి నమ్మకం లేదు ఇంకా సాధారణ పౌరులైతే అసలు అక్కడికి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉన్నారు స్త్రీలైతే అక్కడికి వెళితే వాళ్ళని ఏదో ఒకటి చేసేస్తారని భయపడి వాళ్ళు కాస్త పెట్రోల్ ఎక్కువ ఖర్చైనా ఆ ఏరియాని అవాయిడ్ చేస్తూ దూరంగా తిరిగి వెళ్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితులు మన దేశంలో ఆల్రెడీ చాలా ఏరియాల్లో ఉన్నాయి కానీ మనం ఎంతమంది ఇలా ఇటాలియన్ ప్రజల్లాగా మాకు వీళ్ళందరినీ తరివేసి మాకు రక్షణ కావాలి అని మనం ఎంతమందిని ఎంతమంది కోరుకుంటున్నాము మనం ఎంతమంది నాయకుల్ని ఇటువంటి పనులు చేయాలని కోరుకుంటూ ఉన్నాము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచించండి ఇదే విధంగా జర్మనీ ఛాన్సలర్ కూడా మెర్కల్ ఆమె పేరు ఆమె ఇదే విధంగా ఆఫ్ఘనిస్తాను సిరియా లాంటి ఈ జిహాదీ తీవ్రవాద దేశాల్లోని ప్రజలకు వాళ్ళు ఉదారవాద స్వభావంతో సెక్యులర్ భావంతో వాళ్ళు ఆశ్రయం ఇచ్చి ఇప్పుడు నాలుగు ఖర్చుకుంటూ ఉన్నారు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం లేదు అదేవిధంగా ఈ జిహాదీలను ఎప్పుడైతే తీసుకున్నారో లోపలికి జర్మనీ దేశంలో స్త్రీల మీద అఘాయిత్యాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి ఎవరు చేస్తున్నారు అంటే నూటికి నూరు శాతం ఈ జీహాదీలే ఆ దేశాల్లో ఉన్నటువంటి పురుషులు చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారంట బయట నుంచి వచ్చిన ఈ జిహాదీలు ఎటువంటి గౌరవ మర్యాదలు లేకుండా ఆ జర్మనీ దేశంలోని స్త్రీలను చెప్పలేని విధంగా రకరకాల కష్టాలకు గురి చేస్తూ ఉన్నారంట ఇటలీ దేశంలో దరిదాపు పదిహేను లక్షల మంది అక్రమంగా ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీ కంట్రీస్ నుంచి వలస వచ్చిన వాళ్ళైతే ఏమి అక్రమంగా చొరబడిన వాళ్ళైతే ఏమి దరిదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల మంది ఉన్నారని ఒక అంచనా వీళ్ళల్లో రెండున్నర లక్షల మందికి ఇటాలియన్ పౌరసత్వం ఉంది ఓటు హక్కు కూడా ఉంది ఇంతమంది ఓటర్లు ఉన్నప్పటికీ అక్కడ వా అక్కడ ఉన్నటువంటి ఇటాలియన్ పౌరులంతా కూడా మాకు కరుడు ఇటువంటి ఆలోచనలు కలిగిన నాయకురాలే కావాలని కోరుకుంటున్నారు తర్వాత వాళ్ళు చేసే డిమాండ్ ఏమిటంటే ఈ పదిహేను లక్షల మందిలో ఒక్కరిని కూడా వాళ్ళ దేశంలో ఉంచకుండా అందరినీ కూడా దేశం నుంచి తన్ని తరిమేయాలని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ జార్జియా మెలోని గారు కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే మొట్టమొదటి పని ఒక చట్టం తెచ్చి ఆ చట్టంతో వీళ్ళందరినీ తన్ని తరిమేయ్యాలని కానీ ఈమెను ప్రధానమంత్రి కానివ్వకుండా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు తెర వెనకాల జరుగుతూ ఉన్నాయి కానీ అవన్నీ కూడా సక్సెస్ అవ్వవు ఎందుకంటే ప్రజలు మారారు ఇటాలియన్ ప్రజలు మాకు ఇటువంటి నాయకురాలు కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఎలక్ట్ చేస్తే ఎవరు కూడా ఆపలేరు ఒకవేళ ఆమె కాకపోతే ఇంకొకరు వచ్చినా సరే ప్రజలు ఏమైతే కోరుకుంటారో అదే నూటికి నూరు శాతం జరుగుతుంది ఎందుకంటే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు వీళ్ళని తరిమి కొట్టాలని అలా డిమాండ్ నెరవేర్చే వాళ్ళే నాయకులు అవుతారు అంతే కదా దాంట్లో తప్పేముంది మనం కూడా అటువంటి డిమాండ్లు చేయగలిగితే అప్పుడు మనకి నచ్చిన వాళ్ళ నాయకులు అవుతారు మనకి నచ్చిన పనులు జరుగుతాయి అలా డిమాండ్ చేయాలి అంటే ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి ఇటాలియన్ ప్రజలను చూసి మనం ఇప్పటికైనా మారుదాం ఇప్పటికైనా మన దేశాన్ని రక్షించుకుందాం ఎందుకంటే మనకు ఉండేది ఒకే ఒక్క దేశం దీన్ని రక్షించుకోవడం తప్ప మనకి ఇంకొక ఆప్షన్ లేదు వాళ్ళకి కావాలంటే యాభై రెండు యాభై ఆరు దేశాలు ఉన్నాయి మన పక్కనే పాకిస్తాన్ ఉంది బంగ్లాదేశ్ ఉంది అవసరమైతే శ్రీలంకకు పోతారు లేదంటే నేపాల్ కూడా పోయి ఉంటారు వాళ్ళు ఎక్కడైనా జీవించగలరు వాళ్ళకి ఏ దేశాలైనా ఆశ్రయం ఇస్తాయి అవసరమైతే ఇటలీకి కూడా పోతారు కానీ మనకి ఎవరు ఆశ్రయం ఇస్తారు మనల్ని ఎవరు రానియరు ఏదో అమెరికాకి పోదాము యూరోప్కి పోదాము అనుకుంటారా ఎవ్వరూ కూడా మనల్ని రానివ్వరు అందులో శరణార్థులుగా అసలే రానివ్వరు ఏదో చదువుకున్న వాళ్ళని మైగ్రెంట్స్గా రాణిస్తారేమో కానీ మనకి ఏ దేశం కూడా శరణు ఇవ్వడానికి రెడీగా లేదు ఎందుకంటే మన జనాభా ఎక్కువండి ఎవరిస్తారు మనకి శరణు ఇంతమంది జనాభా ఏ ఏ ప్రభుత్వం కూడా లోపలికి ఇంతమంది శరణార్థులను రానివ్వదు అటువంటప్పుడు మనకి ఉన్న ఈ ఒక్క దేశాన్ని మనం రక్షించుకోవడానికి రక్తం ధారపోయాలి తప్పదు మనం మన దేశాన్ని కాపాడుకోలేకపోతే పక్క దేశంలో వాళ్ళు మనల్ని ఎందుకు రాణిస్తారు ఒకసారి ఆలోచించండి హరి